అందరికీ జనాలకి ఉన్న క్వశ్చన్, అది అది రియలో లేకపోతే ఫేకో తెలీదు, కానీ రష్మి గారికి సుధీర్ గారికి ఒక రిలేషన్ ఉంది అని. అది ఏంటి అసలు? సి, నేను ఎంతవరకు చూశాను అదే నేను చెప్తాను. సో నేను ఎప్పుడు సుధీర్ సార్ అండ్ రష్మి మ్యామ్కి కలిసి చూసినప్పుడు అయితే ఫ్రెండ్స్ లాగానే వాళ్ళు మాట్లాడారు, అది ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా. సో నాకు అంతవరకే తెలుసు దట్ దే ఆర్ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పవచ్చు వాళ్ళిద్దరిని. బట్ ఎస్, వాళ్ళు జోడి అందరికీ నచ్చింది, అది నేను కూడా ఒప్పుకుంటాను. బికాస్ దే లుక్ సో క్యూట్, అది నిజమే దట్ దే లుక్ సో క్యూట్. బట్ యాజ్ అ ఫ్రెండ్స్ గానే నాకు తెలుసు, దాని గురించి నాకు పెద్ద ఏం తెలియదు. ఓకే, సేఫ్ ఆన్సర్. ఏం తెలీదు అంటే సీరియస్లీ ఓకే నాకు తెలియదు. ఓకే, అండ్ అంటే ఎక్కువగా స్క్రీన్లో అయితే అలాగే కనిపించేవారు, రూమర్స్ కూడా అలాగే. ఎప్పుడు ఒక యూట్యూబ్ ఆన్ చేస్తే థంబ్నెయిల్స్ కానీ ఆ మ్యాటర్ కూడా అలాగే ఉంటుంది. అంటే జనాలకి తెలియకుంటే అది ఖచ్చితంగా నమ్మేస్తారు. ఇప్పుడు జనాలకి ఎలా ఉందంటే, జనాలకి నచ్చారు వాళ్ళు, వాళ్ళిద్దరు జోడి నచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి. అవును, కొన్ని కొన్ని పర్ఫార్మెన్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ మీద ఎస్ అలాగే కనిపించేవి. అంటే జనాలకి అనిపిస్తూ ఉంటుంది నిజమేమో అని ఒక క్వశ్చన్ మార్క్ అది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అది ఎందుకంటే అవును, వాళ్ళు పర్ఫార్మ్ చేసినప్పుడు కెమిస్ట్రీ కానీ బ్యూటీ ఉంటుంది వాళ్ళు పర్ఫార్మ్ చేసినప్పుడు. సో ఎస్, బట్ నాకు అయితే వాళ్ళు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు డీటెయిల్లో ఉన్నప్పుడు కూడా రాజుతో మంచి బాండ్ ఉంది, కానీ చాలా వైరల్ అయిపోయింది మొత్తం, అసలు రాజుతో ఇలాంటి రిలేషన్ ఏంటి, లవ్ అని అని చాలా వచ్చింది. అసలు ఏంటి, అసలు ఆ రూమర్ రావడానికి కారణం ఏంటి? నాకు కూడా తెలియదండి. మీ ఒకవేళ మీకు ఎవరైనా చెప్తే నాకు కూడా చెప్పండి, నాకు తెలియదు. ఓకే, అలా ఇది ఎందుకు ఎలా వైరల్ అయింది నాకు కూడా తెలియదు, ఈవెన్ రాజు కూడా తెలియదు. బాండింగ్ కూడా అంటే పెద్ద బాగా క్లోజ్ బాండింగ్ ఉంది అని అలాంటి ఏం లేదు. మేము మంచిగా ఎందుకంటే తను నా టీంలోనే ఉన్నారు కాబట్టి అలా జరిగింది. సో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, కానీ ఎందుకు అలా క్రియేట్ చేసి అయింది, ఎవరు క్రియేట్ చేశారో దాని గురించి నాకేం తెలియదు. ఓకే, కానీ మేమైతే లైక్ నార్మల్గా ఎప్పుడు కూడా మాట్లాడుతుంటే ఎక్కడైనా కలిస్తే లైక్ ఏ షో అయినా ఎక్కడైనా నార్మల్గానే ఉంటాం. ఓకే, అది ఎవరు క్రియేట్ చేశారో ఎంత తెలియదు నాకు. అసలు తెలిసినప్పుడు ఎలా అనిపించింది, అసలు ఎందుకు ఇలా చేసింది, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనిపించలేదా దాని మీద? రియాక్ట్ అవ్వాలంటే నాకు, నేను అదే చెప్తాను, నేను కొన్ని రూమర్స్, కొన్ని బ్యాడ్ రూమర్స్, ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ అలా ఉంటుంది కదా, కొన్ని రూమర్స్ వస్తుంటాయి, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా. సో నేను అది పక్కన పెట్టేస్తాను, మళ్ళీ దాని మీద యాక్షన్ పెట్టేసి ఎందుకు. సో అలాంటివి పెద్ద క్రియేట్ చేయాలంటే నాకేం ఉండదు అనమాట, నేను అది లైట్గా తీసుకొని పక్కన పెట్టేస్తాను. సో నన్ను ఎవరైనా ఎప్పుడైనా అడిగితే అసలు అది ఎలా క్రియేట్ అయింది అది నాకు తెలియదు, కానీ నాకు అనిపించలేదు, బాగా అనిపించలేదు అది క్రియేట్ అయినప్పుడు. బికాస్ మన మైండ్ నుంచి ఒకటి మంచి పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అనుకుంటే, ఎవరైనా ఆలోచిస్తే బ్యాడ్గా మాకు బాధగానే అనిపిస్తుంది. సో నాకు కొంచెం అనిపించింది, కానీ తర్వాత నేను లైట్గా తీసుకున్నాను. ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎక్స్ టీవీ. సో హాయ్ గైస్, జెసీ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel TX TV. TX TV ni subscribe cheskondi. TX TV ni andar subscribe cheskondi. Please do subscribe. Do subscribe to TX TV. TX TV ni please do subscribe and alage you know share, comment and you know for latest updates do follow. Hi andi, andaki namaskaram. So please like, share and subscribe to TX TV.